ఎప్పుడైనా మనం ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవాలి అంటే మన బలం సరిపోలేదు అనుకోండి, పక్కన వాళ్ళందరినీ రండి నాకు తోడు రండి నాకు తోడు అని చెప్పి వాళ్ళని ఎలాగోలా కాకబట్టి మన వైపు వచ్చేటట్టు చూసుకొని వీళ్ళందరినీ చూపించుకుంటూ ఇది నా బలం అని చెప్పి ప్రత్యర్థిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అయినా మీడియా అయినా కూడా మొత్తం ఇటువైపు ప్రతిపక్ష వాళ్ళందరూ మా వైపే ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ ఇట్లా స్టూడియోలలో వాళ్ళందరినీ కనుక ఈ పార్టీలో చుట్టూ వేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయించుకుంటూ వస్తూ ఉంది. అండ్ ఏదైనా ఇష్యూ బేస్డ్ తీసుకున్నా కూడా వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చేసి సర్కార్ మీద విమర్శలు అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన తర్వాత దాని చుట్టూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరి అభిప్రాయాలు తీసుకొని అవన్నీ తీసుకొని వాళ్ళు ఖండించారు వీళ్ళు ఖండించారు వాళ్ళు ఫైర్ అయ్యారు వీళ్ళు ఫైర్ అయ్యారు అని చెప్పి ఈ కథనాలు అయితే బ్రహ్మాండంగా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వారాంతపు పలుకుల టీవీ ఛానల్ ఏదో గిందలా విషయ అక్షరాలతో హెడ్డింగులు పెట్టి రంగంలోకి కేసీఆర్ జగన్కు ఝలక్ అని చెప్పి పెడితే అమ్మో ఏమబ్బా ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేని మీద కొట్లాడుకుంటున్నారా అని చెప్పి ఆసక్తిగా చూస్తే ఏమంట ఆ స్టోరీ అంతా ఏంటి, కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారిని చాలా ఎక్కువ అభిమానిస్తారు ప్రేమిస్తారు ఎన్టీఆర్ మహానుభావుడు అన్నాడు, అదిగోసారి అసెంబ్లీలో ఎట్లన్నారు వాళ్ళ కొడుకు రామారావు పేరు పెట్టారు, అదిగో ఒకసారి ఎన్టీఆర్ గారి చిరస్థాయిగా ఉంటారని చెప్పారు, దాన్ని కదిలించబెట్టే పరిస్థితుల్లోనూ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఏ మూలకి వెళ్ళినా ఎన్టీఆర్ గారు అభిమానులు ఉంటారు, ఆయన మహానుభావుడు అన్నారు, ఆయన బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మహానుభావుడు అని అసెంబ్లీలో మాట్లాడారని మొత్తం మీద ఎన్టీఆర్ గారి గురించి కేసీఆర్ గారు ఎక్కడెక్కడైతే మాట్లాడారో అవన్నీ రెఫరెన్స్లు తీసుకొని పబ్లిష్ చేస్తారు బాగానే ఉంది చేయనీయండి అంటే ఓవరాల్గా వీళ్ళు చెప్పొచ్చేది ఏంటి, అదిగో అటువంటి కేసీఆర్ కేసీఆర్ ఒక రామారావు అంటే ఫుల్ అభిమానం కాబట్టి స్వయాన రంగంలోకి దిగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాడు, దీని మీద స్పందించబోతున్నాడు, వచ్చే నెల 16-17వ తేదీ విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభలకు కేసీఆర్ గారు వస్తున్నారు, అప్పుడు దీని మీద జగన్ సర్కార్ను ప్రశ్నిస్తారు, అసలు వదిలిపెట్టరు, కేసీఆర్ మౌనంగా ఎందుకుంటారు, తన అభిమాన నాయకుడి పేరు మారిస్తే కేసీఆర్ చూస్తూ ఉంటారా, అసలు చూస్తూ ఉండరు, జగన్కి తన కథ ఏదో చూపెడతానని చెప్పి మొత్తం మీద అయితే పెద్ద కథనం. ఈ కథనం అంతా విన్న తర్వాత అరే సార్ ఏంటి ఇది బ్రహ్మానందం స్టైల్లో నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ, ఎవరైనా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి గట్టిగా అడగాలనిపించింది ఆ సార్ను. ఆ కథనం ప్రసారం చేసినటువంటి మన సార్ల వాళ్ళు గొప్ప వాళ్ళే పెద్దవాళ్ళు కదా వాళ్ళు, ఆ సార్లను మనం అడగాలనిపించింది ఎవరు సార్ నవ్వి నవ్వి చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ అని. ఎందుకంటే అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తెలంగాణ వచ్చిన తర్వాత కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు, మార్చింది కేసీఆర్ గవర్నమెంట్, మరి తన అభిమాన నాయకుడి పేరు ఎందుకు మార్చాడు ఆయన, అంతేనా పేర్లు చాలానే మార్చుకుంటున్నారు. ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీ ఉంది కదా కళాశాల, దాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలగా పేరు మార్చారుగా, మరి ఈ పేర్లు ఎందుకు మార్చారు కేసీఆర్ గారు. కామెడీలు చేయమంటే అక్కడ సొంతంగా జగన్ కేసీఆర్ గారు ప్రభుత్వమే పేర్లు మార్చిందిరా అయ్యా అని అంటే ఏపీలో మార్చినందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి జగన్ను కడిగేతాడంట జగన్కు జలకంట ఏమి కామెడీలు అంటే, అదే చెప్పాను కదా నా వైపు చాలామంది ఉన్నారు మా బలం ఎక్కువ ఉంది మా వాదన కరెక్ట్ అని చూపించడం కోసం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ చూపించుకుంటూ అది ఇటువంటి కథనాలన్నీ ప్రసారం చేస్తూ ఉంటే నవ్వి నవ్వి ఏం చేయాలి, ఎవరైనా నవ్వుతారు, మరి ఆ కథనం సీరియస్గా చదివే వాళ్ళు రాసిన వాళ్ళకి నవ్వుతుందో లేదో నాకైతే తెలియదు కానీ లేదంటే ఏదో పాపం ఫ్రస్ట్రేషన్ అవి ప్రసారం చేస్తారేమో తెలియదు కానీ నవ్వుకోవాలి కానీ రేసుగురంలో శృతిహాసన్ నవ్వుకున్నట్లే బ్రహ్మాండంగా నవ్వుకోవచ్చు.